ఉగ్రదాడులను అందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ నేతలతో ఇవాళ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ఉద్యోగులంతా కలిసి 30 కోట్లు విరాళం ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఇచ్చిందని తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ప్రతిపక్షాల భేటీకి హాజరవుతున్నారని, భారత వాయుసేన ధైర్య సాహసాలను అభినందిస్తామని తెలిపారు. ఇక రాష్ట్ర హక్కుల కోసం ఒకవైపు రాజీలేని పోరాటం చేస్తామని, మరోవైపు దేశ సార్వభౌమాధికారానికి మన సంఘీభావం ఉంటుందన్నారు. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలు ఉండవచ్చని, దేశ భద్రతలో రాజకీయాలకు అతీతం టీడీపీ అన్నారు. రాజధాని విషయంలో వైసీపీ అపోహలు సృష్టిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాజధాని అమరావతిలోనే అని వైసీపీ మేనిఫెస్టోలో పెడతారట. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టడమేంటి అని ప్రశ్నించారు. అందరికీ అందుబాటులో రాష్ట్రం నడిబొడ్డున అమరావతి ఉందన్నారు. 4 ఏళ్ల నుంచి అమరావతి కేంద్రంగానే పాలన నడుస్తోందన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రజల్లో అపోహలు పెంచుతారా అని ప్రశ్నించారు. ఉగ్రదాడులను అందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ నేతలతో ఇవాళ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ఉద్యోగులంతా కలిసి 30 కోట్లు విరాళం ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఇచ్చిందని తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ప్రతిపక్షాల భేటీకి హాజరవుతున్నారని, భారత వాయుసేన ధైర్య సాహసాలను అభినందిస్తామని తెలిపారు. ఇక రాష్ట్ర హక్కుల కోసం ఒకవైపు రాజీలేని పోరాటం చేస్తామని, మరోవైపు దేశ సార్వభౌమాధికారానికి మన సంఘీభావం ఉంటుందన్నారు. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలు ఉండవచ్చని, దేశ భద్రతలో రాజకీయాలకు అతీతం టీడీపీ అన్నారు. రాజధాని విషయంలో వైసీపీ అపోహలు సృష్టిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాజధాని అమరావతిలోనే అని వైసీపీ మేనిఫెస్టోలో పెడతారట. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టడమేంటి అని ప్రశ్నించారు. అందరికీ అందుబాటులో రాష్ట్రం నడిబొడ్డున అమరావతి ఉందన్నారు. 4 ఏళ్ల నుంచి అమరావతి కేంద్రంగానే పాలన నడుస్తోందన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రజల్లో అపోహలు పెంచుతారా అని ప్రశ్నించారు.